హలో బాబు, గర్ల్ సుధీర్ సార్, ఒకసారి నా క్యాబిన్ లోకి రామా. ఎస్ సార్. సార్ ఏం సార్ పిలిచారు? సుధీర్ సార్, ఇన్నాళ్ళకి నీ కెపాసిటీకి తగ్గ ప్రాజెక్ట్ వచ్చిందయ్యా, ఆ ఫైల్ నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. ఓకే సార్. సారీ సార్, ఇంత చిన్న ప్రాజెక్ట్ నేను చేయను. ఏ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సార్, ఆఫీస్లో సీనియర్ మోస్ట్ ఎంప్లాయీ నేను. బీటెక్ లో యూనివర్సిటీ టాపర్, ఇంటర్ లో కాలేజ్ టాపర్, 10th లో డిస్ట్రిక్ట్ టాపర్ సార్. ఇప్పటికీ నా 6x6 ఫ్లెక్సీలు ప్రతి కాలేజ్ బయట ఉంటాయి. అలాంటిది నేను ఇంత చిన్న ప్రాజెక్ట్ ఎలా చేస్తాను సార్? అవును కదా, మనం తెచ్చాం కదా పెద్ద ప్రాజెక్ట్, సార్ కు చెప్పించండి సుధీర్ సార్ కి. సుధీర్ అంటే చింపురు జుట్టేసుకుని 10వ తరగతి 6 సంవత్సరాలు చదివాడు ఆడ. ఆడికి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చిందా? ఇడు మా యూనివర్సిటీలో చదవలేదే. ఇంటర్ లో సుధీర్ అన్నవాడు మా కాలేజ్ లో లేడు. మా సుధీర్ గారికే ఆ సన్నాసికి జాబ్ వచ్చిందా? సెక్యూరిటీ మీరు మనుషులు అలా పడేశారు. బోరా బాగుంటరా మీరే. రే మీ బాసు చెప్పండి, ఒక గంటలో దీనమ్మ బాబు రెండు ఉద్యోగం సంపాదించుకొని వస్తా.